ఆశయం కోసమే పోరాడుతుండేవాడు, ఆ ఆశయం కోసమే తపిస్తుండేవాడు. నమస్తే భూపతి గారు. ఇది 150వ సార్ అనుకుంటాను మీరు పోలవరం ప్రాజెక్టు కోసం సర్వే చేయడం. మాదే ఉంది సార్, మా డ్యూటీ మేము చేస్తున్నాం. ఎస్, మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ ఫర్ ది సేక్ ఆఫ్ యువర్ సాలరీ, నాట్ ఫర్ ది సొసైటీ. యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ టు సాటిస్ఫై ది పొలిటీషియన్స్, నాట్ ఫర్ ది పబ్లిక్. యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ ఫర్ ది సేక్ ఆఫ్ యువర్ స్టేటస్, నాట్ ఫర్ ద సర్వీస్. ఇదిగా మీరు చేస్తున్న డ్యూటీ. అది కాదు భూపతి గారు, ఆ పార్టీ గెలిచినప్పుడు ఒకసారి, ఈ పార్టీ గెలిచినప్పుడు ఒకసారి, ప్రైమ్ మినిస్టర్ మారినప్పుడు ఒకసారి, చీఫ్ మినిస్టర్ మారినప్పుడు ఒకసారి, ప్రతిసారి వచ్చి కొత్తగా సర్వేలు చేసి రిపోర్ట్లు రాసి కాంట్రవర్సీ చేసి ఆ ఫైల్ని తీసి ఓ మూల పారేసిపోవడం. ఇస్ దట్ వాట్ యు కాల్ డ్యూటీ? బాగుంది, చాలా బాగుంది. ఈ ప్రాజెక్ట్ కట్టి గోదావరి నీళ్లు సరిగ్గా ఉపయోగించుకుంటే ఆంధ్ర తెలంగాణ రాయలసీమల్లో 24 లక్షల ఎకరాలకు సాగునీరు దొరుకుతుంది. 7 లక్షల ఎకరాల మెట్ట భూమి సాగులోకి వస్తుంది. 960 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. లక్షలాది మంది పేద రైతులకు, కూలీలకు తిండి దొరుకుతుంది. ఈ నిజాలన్నీ అందరికీ తెలుసు, కానీ ఎవరు ఏం చేయరు. ఎప్పుడో 1946లో మొట్టమొదటిసారిగా పోలవరం ప్రాజెక్ట్ కట్టాలని నిర్ణయించారు. 1981లో శంకుస్థాపన చేసి ఇదిగో ఈ శిలాఫలకం వేశారు. దశాబ్దాలు గడిచిపోతున్నాయి, ప్రభుత్వాలు మారిపోతున్నాయి, ఫలితం మాత్రం శూన్యం. ఎక్కడో మహారాష్ట్ర నాసిక్లో పుట్టిన గోదావరి నది రాష్ట్రాలు దాటి ఇక్కడకు ప్రవహిస్తూ వచ్చేది ఎవరికీ ఉపయోగపడకుండా వెళ్ళి నరసాపురం దగ్గర సముద్రంలో కలిసిపోవడానికి కాదు సార్, తన నీళ్లను పాలుగా ఇచ్చి పంట పొలాలను బిడ్డలుగా పెంచాలని, బంగారం పండించాలని. కానీ ఏం జరుగుతుంది, కళ్ల ముందు 70% గోదావరి నీళ్లు వృధాగా వెళ్ళి సముద్రంలో కలిసిపోతున్నాయి. ఏమిటి దీనికి పరిష్కారం? క్షమించండి సార్, ఇది గవర్నమెంట్ పాలసీ మ్యాటర్, నన్ను అడిగి ఏం ప్రయోజనం లేదు. అయితే అడగవలసిన వాళ్ళని అడుగుతాను. రంగస్వామి అయ్యా, రేపొద్దున్నే రైతులందరినీ కాటన్ దొర విగ్రహం దగ్గరకు రమ్మని చెప్పు. ర్యాలీగా బయలుదేరి హైదరాబాద్ వెళ్దాం. గోదావరి తల్లి గుండె ఘోషను గొంతెత్తి వినిపిద్దాం. వినబడలేదా గోదావరి తల్లి కడుపు కోత? వినబడలేదా గోదావరి నీళ్ల రక్త ఘోష? గుండె నిండ పాలున్న బిడ్డల కందించలేని తల్లి బతుకు దేనికని, వీళ్ళు నింప నీళ్లున్న సముద్రాన పడిపోయే శాపం తనకెందుకని. బరువై దయ కరువై తను వెలియై ఇక బలియై, సాగరాలలోకి వెళ్ళలేక వెళ్ళలేక వెక్కి వెక్కి పడుతున్నది వృధాగకను మూయలేక, ఆ అలల అలజడి తడియారని కంట తడి, ఆ అలల అలజడి తడియారని కంట తడి. కనబడలేదా వినబడడం లేదా? కనబడలేదా గోదావరి తల్లి కడుపు కోత? వినబడలేదా గోదావరి నీళ్ల రక్త ఘోష? మీరు ఎలా మరిచిపోయారని బాసరలో సరస్వతి పీఠమిక్కి అడిగినది. దుర్మదాంధులార తెలుగు బిడ్డలకి ఖర్మేందని ధర్మపురిలో నారసింహనాదం చేస్తున్నది. ఎడారులుగా మారుతున్న పొలాలను చూడలేక కాళేశ్వర శివలింగం కాళ్ళు కడిగి ఏడ్చినది.
బతుకు మోయలేని రైతు ఆత్మహత్యలకు చలించి భద్రాచల రాముడికి సాగిల పడి మొక్కినది. పాపి కొండల గుండె ధారై ప్రవహించినది ధవళేశ్వర కాటన్ మహాశయుని తలచినది. సిగ్గుపడండది కుటిల నాయకులను తిట్టినది గుండె పగిలి నరసాపూర్ సముద్రాన దూకినది. వినబడలేదా గోదారి తల్లి కడుపు కోత, వినబడలేదా గోదారి నీళ్ల రక్త ఘోష. నమస్కారం భూపతి గారు. నమస్కారం. ఏంటి మీరు వచ్చారు? చిన్న లెటర్ రాస్తే సరిపోయేది కదా. ఎన్ని ఉత్తరాలు రాసినా ప్రయోజనం లేదని ఉద్యమంగా వచ్చాం. సీఎం గారు ఎందుకు కట్టరు మా పోలవరం ప్రాజెక్ట్ని? ఆ ప్రాజెక్టు కట్టడం వలన వచ్చే ప్రయోజనాలు ఎన్నున్నాయో అప్రయోజనాలు కూడా అన్నే ఉన్నాయి భూపతి గారు. ఏంటా అప్రయోజనాలు? అది కాలవలు తవ్వేటప్పుడు ఎకరం అరెకరం ఉన్న చాలా మంది చిన్న సన్నకారు రైతుల భూములు ఆ కాలవల్లో కలిసిపోతాయి భూపతి గారు. అదే కదా మీ సమస్య. 10 ఎకరాలున్న రైతుకి 1 ఎకరం పోతే బాధపడడు. పండే పొలం 9 ఎకరాలుందని, 5 ఎకరాలున్న రైతుకి 1 ఎకరం పోతే బాధపడడు. పండే పొలం 4.5 ఎకరాలుందని. ఒకవేళ మీరు అన్నట్టుగా 1 ఎకరం 1 ఎకరం ఉన్న చిన్న కారు రైతులు బాధపడితే వాళ్లకు నా పొలం నుండిస్తాను. నాకున్న 4,000 ఎకరాల భూమిని మీ ప్రభుత్వానికి రాసిస్తాను. ఇక వాయిదాలు వేయకుండా వెంటనే పని ప్రారంభించండి. లేకపోతే ఒకప్పుడు ఈ దేశంలో గాంధీ ఉండేవాడు, నెహ్రూ ఉండేవాడు అన్నట్లు ఒకప్పుడు రైతు ఉండేవాడని బడి పిల్లలు చరిత్ర పుస్తకాల్లో చదువుకునే దుస్థితి వస్తుంది. వస్తా. సీఎం గారు, ఇంతకాలం రైతుల ఆత్మహత్యల గురించి విన్నారు. ఈ ప్రాజెక్ట్ కట్టకపోతే రాజకీయ నాయకుల హత్యలను కళ్ళారా చూస్తారు. ఏంటి సార్, అతను పెద్ద నాయకుడైతే కావచ్చు, ఒక సీఎంతో మాట్లాడుతున్నా నన్ను విషయం మర్చిపోయి రౌడీలా మాట్లాడుతున్నాడు సార్. మనం పనులు మానేసి పదవుల కోసం కొట్టుకుంటూ ఉంటే రైతులంతా రౌడీలుగానే మారతారు. ముందు ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్స్ ఎక్కడున్నాయో వెతకండి. వెళ్ళండి.